రౌడీ షీటర్లు చెడునడత నేర ప్రవర్తన విడనాడాలని పెద్దపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలతో గండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లంతా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మీ ప్రవర్తన కదలికలపై అనునిత్యం పోలీస్ నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. సంఘ వ్యతిరేక చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా బాగా బాగున్న వాళ్ళు అంటే నడవడిక అది బాగుండి అంటే మా ఎంక్వైరీలో మంచిగా ఉన్నారని తెలిసి రిటర్న్ చేయడం అవుతుంది. బాగా 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఒకరున్నారు, ఆయన ఉన్నారు లాగేశారు. అంటే పనికి కూడా వెళ్ళలేకుండా ఉండి యాక్టివ్గా లేని వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసుకుని ఎస్బీఆర్ కూడా రిపోర్ట్ ఇచ్చేసి ఏదో తీసి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. తిరిగి తప్పు చేయకుండా తిరిగి పాత బాటలో వెళ్లకుండా ఉండడానికి ఉంటున్న ఉద్దేశం ఎస్బీఆర్తో స్వీకరించి మాకు జీవితంగా చేస్తున్నాం. కాబట్టి మేము కూడా ఆదివారం 2-3 స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ పరివర్తన తీసుకురావటం, మంచిగా ఉండడం కోసం కూడా ప్రవర్తన చేయడం జరుగుతుంది. డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా స్థానిక అచ్చంపేట జంక్షన్లో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏలేటి వాసు మీడియాతో మాట్లాడారు. గత సంవత్సర కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 మంది సభ్యులకు ఆర్థిక సహాయం అసోసియేషన్ తరఫున అందించామని, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 4 కేంద్రాలు స్థాపించామని తెలిపారు.